హిందూ బంధువులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మనము ప్రతి సంవత్సరం కూడా మన పండుగలన్నింటినీ ఇలాగ సంతోషంగా గడుపుకొని గడపవలసిన స్వేచ్ఛ ఉండాలంటే మనం మనవంతు కర్తవ్యం కూడా కొంత నిర్వర్తించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే విజాతీయులకు, జాతీయవాదులకు, దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్యన పెద్ద సంఘర్షణ నడుస్తుంది. ఈ సంఘర్షణలో దేశభక్తులు, జాతీయవాదులు గెలుపొందాల్సిన అవసరం ఉంది. ఇది జాతీయవాదులు గెలుపొందితే మాత్రమే, దేశభక్తులు గెలుపొందితే మాత్రమే ఈ దేశంలో హిందూ సమాజం యొక్క మనగడ ఉంటుంది. హిందూ సమాజం భవిష్యత్ తరాలు, వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. అందుకోసం మనమంత కర్తవ్యంగా ఇప్పుడున్న హిందువులమందరం కూడా మన బాధ్యతను గుర్తెరిగి దేశానికి రాబోయే ప్రమాదాలన్నింటినీ మనం గుర్తించేసుకొని మన స్వార్థ ప్రయోజనాలను పక్కబెట్టేసి కొన్ని చిన్న చిన్న విభేదాలను పక్కబెట్టేసి హిందూ సమాజం అంతా ఏకతాటిపై సంఘటితమై మన దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైనది. అందుకు ప్రతి ఒక్క హిందూ కూడా తన బాధ్యతగా ఇది బాధ్యతను నిర్వర్తించి ముందు తరాలకు మనం మన సంస్కృతి సాంప్రదాయాలు, మన దేశం, మన వాళ్ళకు స్వేచ్ఛా స్వాతంత్రాలు మనం కలగజేయాలని చెప్పి అది వాళ్ళకి అందించగలగాలి అని చెప్పేసి నేను హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ధర్మస్థల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరము 12 గంటలకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. హిందూ బంధువులు దీన్ని సూచన గమనించవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వచ్చి విధ్వంసం చేయాలని కోరుకుంటున్నాము. దసరా శుభాకాంక్షలు ప్రతి హిందూ బంధువుకు, మరియు ఈ కార్యక్రమాన్ని ప్రతి హిందూ విశ్వ హిందూ పరిషత్ వెలుగు నుంచి ఏ కార్యక్రమం వచ్చినా కానీ హిందువులు అందరూ కలిసి ఏకతాటిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడాని కోసము ముందుకు రావాలని ఈ సందర్భంగా అందరికీ కోరుతున్నాను. ఈ యొక్క హిందూ పండుగలు కానివ్వండి, హిందూ ఐక్యత కోసం కానివ్వండి, భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలకు మనం అందరం నాంది పలికి ఐక్య వేదిక చేసుకొని హిందూ ధర్మం కోసం అందరం కట్టబడాలని, కుల సంఘాలన్నీ ఏకతాటిగా వచ్చి ఐక్య వేదిక కార్యక్రమం చేయాలని కూడా మేము ఒకసారి కోరుకుంటున్నాము. అందరం కలిసి హిందూ బంధువులందరూ ఒక నిబద్ధత కార్యక్రమానికి ముందుకొచ్చి కార్యక్రమాన్ని ఎప్పుడైనా విజయవంతం చేస్తే మనం అనుకున్నది మనకు సాధించగలుగుతాము. ఈ విధర్మీయుల కోసం మన యొక్క రాజకీయ నాయకులు ఎన్నో రకాలుగా వాళ్ళకు మభ్య పెట్టుకుంటూ ఓట్లు బ్యాంక్ చేస్తున్నారు. మనము దాన్ని మనం గమనించడం లేదు. అది మనం గమనించి మన ధర్మం కోసం పనిచేసే వాళ్ళకు ఓటేసి మనం ధర్మాన్ని కాపాడటం వాళ్ళ కోసమే మనం చేతనియాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. జై హింద్. గంగా మాతకి, శ్రీరామ జన్మ భూమికి, శ్రీకృష్ణ జన్మ భూమికి. భారత్ మాతా.